న్యూస్ చూస్తే శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటులో బాయిలర్ పేలినట్లు తెలుస్తోంది. వకులమాత పోటులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక లడ్డూ తయారీలో ప్రసాదం తయారు చేస్తుండగా బాయిలర్ పేలినట్లు తెలుస్తోంది. ఇందులో 5 కార్మికులకు గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రసాదం తయారు చేస్తుండగా బాయిలర్ పేలి 5 కార్మికులకు గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. థ్యాంక్ యూ రాధా. ఏదైతే శ్రీవారి ఆలయానికి ఆనుకుని ఉన్న బూందీ పోటు కార్యాలయంలో కూడా సేపటి క్రితం అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ ఒక్కసారిగా పగలడంతో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 5 కార్మికులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. వీరిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 3 స్వల్ప గాయాలు, మరిద్దరికి కొద్దిగా ఎక్కువగా గాలినట్లుగా కూడా అక్కడ సమాచారం వస్తుంది. వెంటనే అంబులెన్స్ ద్వారా కూడా తిరుమల అశ్విని ఆసుపత్రికి పంపించి అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఏదైతే కోర్టు సూపర్డెంట్ వరదరాజన్ కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చింతపండు రసం తయారు చేస్తున్న సమయంలో ఆ వేడి బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో కూడా ఈ గాయాలు తగిలినట్లుగా తెలుస్తుంది. ప్రతి వారం రోజుకు ఒక మారు టీటీడీ అధికారులు మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఇది జరిగిందనే నేను కూడా అక్కడ సంఘటన స్థలంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి జరిగిందని. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ బూందీ చేసే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది, కానీ రసం తయారు చేసే పోర్టు దీనికి బాయిలర్ సంబంధించి ఇదే మొట్టమొదటిసారి జరిగినట్లుగా కూడా అధికారులు వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీటీడీ మెకానిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు బాయిలర్ ను పరిశీలిస్తుంటారు, కానీ ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగిందో తెలియదు, కానీ ఇది బాయిలర్ పేలడం ఇదే మొదటిసారి అని కూడా ఆ పోర్టు సూపర్వైజర్ వరదరాజన్ కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే గాయాలు పాలయ్యారో, నరసింహన్, ఈకేవి కుమార్, కిరణ్, గోకుల్ ప్రసాదులు వీళ్ళంతా కూడా స్వల్ప గాయాలయ్యాయి కాబట్టి వీరందరినీ అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కూడా ఆ పోర్టు సూపర్వైజర్ వరదరాజన్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతి వారం కూడా మాస్ క్లీనింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇది ఏ విధంగా జరిగిందో తెలియదు కాదు, కాబట్టి దీని మీద విచారణ అయితే జరిపిస్తామని కూడా సూపర్వైజర్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమణ.